ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు తిరుమల శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం. కాసేపట్లో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీఈఓ సమీక్షా సమావేశం. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ టీటీడీ ముందస్తు ప్రణాళికలు. గజవాహనంపై శ్రీవారి దేవేరి పద్మావతి దేవి దివ్య దర్శనం. తిరుచానూరులో బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన టీటీడీఈఓ. తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరగనుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం రాత్రి అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనులు వారిని వసంతోత్సవ మండపంలో వేంచేపుచేసి మృత్సంగ్రహణం ఆస్థానం జరిపారు. ఆపై యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని వేదోక్తంగా పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఇక శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారి కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. పుష్పయాగ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు తిరుమలలో శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవ సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఇక తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ, కీటకాల నివారణపై అధికారులు ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే వ్యాధులకు కారణమయ్యే ఈగలు, దోమలు, బొద్దింకలు లాంటి క్రిమి కీటకాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఈవో ఆదేశించారు. అంతకుముందు ఈగలు, ఇతర కీటకాల నివారణకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను ఆరోగ్య శాఖ అధికారి శర్మిష్ట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇంజనీరింగ్, ఆరోగ్య, అన్నప్రసాదం, ఉద్యానవన విభాగాల అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి గజవాహన సేవలో భక్తకోటికి అభయప్రదానం చేశారు. ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి పట్టపురాణి అలమేలు మంగమ్మకు శుక్రవారం సాయంత్రం వేళ గజవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా తిరుచానూరు మాడవీధుల్లో వేడుకగా సాగిన అమ్మవారి గజవాహన సేవను భక్తులు కన్నులారా తిలకించి కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. అమ్మవారి గజవాహన సేవ ముందు నవంబర్ 15వ తేదీ నుంచి తిరుచానూరులో అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రికలను టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ పోల భాస్కర్, ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభించి 15 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా దానికి కావాల్సినటువంటి పకడ్బందీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ఎస్పీ గారు, సిబిఎస్ఈ గారు ఇప్పుడు కూడా బాగా ఉద్యోగులుగా ప్రణాళికబద్ధం చేసుకుని అసలువంటి సీసీటీవీ కెమెరాస్, అటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్తో పకడ్బందీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటుంది. తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా జరిగే స్నపన తిరుమంజనంను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.